ప్రపంచంలో లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, కానీ అమ్మమ్మ కోసమో నాన్నమ్మ కోసమో అమ్మ కోసమో నాన్న కోసమో ఇలా భావమర్దలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మన దగ్గర ఆ భావమర్దలు ఒకరి కథ ఉంది, అదేంటో చూద్దాం. ఆ ఇంట్లోకి పదం పదండి. పది నిమిషాలు ఉండుబ్బా. లేసినావా బావా? బావా లేయి బావా. బావా పొద్దున్నే రొమాన్స్ ఏందబ్బా. సరేదా అమ్మా, కలలు కనింది చాలు. సింక్ లో బోకులుండే కడిగేసి బాక్స్ కట్టుకుని ఆఫీస్కి పో. ఇటు ఏంటి చిన్ని చిన్ని అంటే పని మనిషి అనుకున్నారా? నేనే దాని మొగుణ్ణి. బయట పనుకోనేదో లోపల కూసోలేదు. చిన్ని వస్తాండా. అంటే అది ఐరన్ చేస్తంటే సగంలో కరెంటు పోయింది, నువ్వు అర్జెంట్ పని ఉందని చెప్పినావని అది ఆడబెట్టేసి. ఆయన నువ్వేంది జాకెట్లు తోము బోకులు కడుగంటావు? నా వల్ల కాదు. మా నాన్న ఇచ్చిన చైన్ తీసుకోలేదా? మా మేనమామ ఇచ్చిన వరకట్నం తీసుకోలేదా? మా తమ్ముడు ఇచ్చిన రింగు తీసుకోలేదా? అయితే ఎద్దవ నాటకాలు ఆడకు. నేను నిన్ను కొనుక్కున్నా 18,74,330 రూపాయలకి కొనుక్కున్నా. అర్థమైందా? నేను పార్లర్కి వెళ్ళాలి, వెళ్ళి హాట్ వాటర్ పెట్టావు. తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు, తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు నువ్వు. నాకు టైం అయిపోతుంది, లేట్ అయితే జాబ్ చేస్తారు. ఏంటి నువ్వు భయపడితే భయపడడానికి వాటర్ అనుకున్నావా? షోటర్ని కాల్చి పడేస్తా అని అంట అనుకున్నావబ్బా. ఫ్రేమిల్ పెట్టాలి గంట అవుతుంది, పోసుకో. అంటే ఇది మళ్ళీ తోమల్లా ఇప్పుడా? నీకేమైనా షుగరా? శ్రావణ మాసంలో నా రథాన్ని భంగం చేస్తావా? నన్ను ఇలా చూస్తేనే నీ మగతనం గుర్తొస్తుందా? చీ, మొత్తానికి ఈ మంత్ శాలరీ అయితే పడిందిరా. బండికి అడ్వాన్స్ అయితే కట్టేశాను, నెక్స్ట్ మంత్ డెలివరీ అన్నారు. హ్యాపీరా? ఏమైందిరా అలా ఉన్నావు? చిన్నపిల్లలా ఏడిపోయింట్రా? కొత్తగా పెళ్ళిందంటే ఎలా ఉండాలి? జజ్జనక జజ్జనక జాంపండు. అబ్బాబా, జిచ్చికి డిచ్చికి డిచ్చికి డిచ్చికే. లేదురా, మా అమ్మకి ఎంత చెప్పినా వినకుండా మా అన్న కూతురు నీ మర్తాలని చెప్పింది చేసింది. ఇప్పుడు ప్రతి నిమిషం ఆఖరి నిమిషంలాగా ఉందిరా. లేరా, తను వదిలేస్తా నా కొత్త. అరే ఒకసారి ఆలోచించు. అప్పుడు ఆలోచిస్తే ఇప్పుడు బాధపడాల్సిన పని లేదురా. నా కొత్త ఆలోచన లేవు, ఆలోచించడం లేవు, నా కొత్త అంతే. అరే
నువ్వా ఏమే స్టేషన్ లో అమ్మ వెయిట్ చేస్తాంది, పోయి పిలుచుకొని రాపో. ఎట్లా కనిపిస్తుంది నీకు అద్దరు అమ్మ వస్తుందంట? మేము ఎప్పుడు ఎందుకు వస్తుంది? మనకొని రమ్మని వేరు బస్ ఎక్కే వస్తుంది. మా అమ్మ కాదు, మీ అమ్మ. మాయమ్మ? ఓ అమ్మ. సేవి, రావట్లేదు. మనం కూడా పిల్లల్ని కనేద్దాం బావా. కుదరదు.